క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమ దేవుని అత్యంతమైన కృపా కనికరమలను బట్టి ఆ మహాదేవుని నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిరోజు వచ్చే వాక్యమును వెంటనే వినండి రాకపోతే వెంటనే తెలివి చెప్పండి ప్రియులరా మార్చి మాసం రెండవ తారీఖు రెండు వేల పంతొమ్మిది శుక్రవారం నిర్గమాకాండ ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో ఉన్న విషయాలే మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని ప్రియులరా మోసేతో కూడా పని చేయటానికి ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి అనే మాట చాలా విలువైన మాట మోషే ఎలాంటి సేవకుడో నిన్నటి దినాన చెప్పాను ఈ సేవకులు ఉన్న సేవకులు ఆలోచించాలి మోస ఇరవై లక్షల మందిని నడిపించినా ఆయనకంటూ సొంతంగా ఏది ఉన్నట్టు కనిపించలేదు ఆయనకు భార్య ఆయనకు పిల్లలు ఉన్నారు అయితే ఆయనకంటూ సొంతంగా ఏదో ఉన్నట్టు మనకు అనిపించలేదు ఆయన నలభై సంవత్సరాలు ఆ ప్రజలు నడిపిస్తూ వచ్చిన నిష్పక్షపాతంగా ఏ ప్రతిఫలమునో ఆశించకుండా సర్వశక్తిమంతుడైన దేవుని కుటుంబమని చెప్పబడిన సంఘంలో నమ్మకస్తుడుగా తనతో బయలుదేరిన ఇరవై లక్షల మంది ప్రజల మధ్యన సాత్వికుడుగా దేవుని మహిమపరిచేటటువంటి ఒక గొప్ప దాసుడుగా ఆయన పనిచేస్తూ ఆ సంఘమును నడిపిస్తూ వచ్చాడు ఆహా ఎంత గొప్ప దైవ సేవకుడు ఆయన ప్రియులారా ఆ దినమున ఆ దైవజనునికి ఇదే నాన మనకు వ్యత్యాసం చూడండి నిన్నటి దినాన బాప్తి స్వం ఇచ్చే యోహాన్ గారి గురించి చెప్పాను ఆయన తరువాత హేరోదు ఆయన తల తీయించిన తరువాత యేసుప్రభుల వారి సువార్తను ప్రకటించాడు పరలోకరాజ్యం సమీపించేది మారు మనసు పొందమని యేసు ప్రభుల వారితో పాటు చాలామంది శిష్యులు ఉండేవారు అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు డెబ్బై మంది ఉన్నారు వారు విడిచారు ఇక పన్నెండే పన్నెండు మందే ఉన్నారు వారు ఆయనతో పాటు ఉన్నారు ఆ శిష్యులతో కూడా ప్రభుల వారు అనేక ప్రాంతాలు తిరిగాడు గలీలేయ తిబేరియా బేతనియా బేత్పగే ఎరుషలేం ఎరికో సమరయ్య ఎన్నో ప్రాంతాలు ప్రభుల వారు తిరిగాడు తిరిగి పరలోక రాజ్యాన్ని గుర్చి ప్రకటించాడు ఆయన రోగములతో ఉన్నవారిని స్వస్థపరిచాడు దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారికి విడుదల కలిగించాడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు అయితే ఎప్పుడు కూడా తాను చేసిన పనులు ఆ ఎరుకోలు ఎలాగ చేశాను ఆ బేత్పగలు ఎలాగ చేశాను వేతనీయాలు అలాగ చేశానని ఎక్కడా తనుగూర్చి దాంభీకమైన మాటలు మాట్లాడలేదు యేసుప్రభుల వారు చాలా సింపుల్గా తన శిష్యుల దగ్గర కూడా తాను పొగిడించుకోలేదు ఎంత సింపుల్ ఈరోజు సేవకుల ఒక దయ్యం ఎల్లగొడితే దాన్ని టీవీలో ముప్పై సార్లు చూపెడతా ఉంటారు దాని గురించి ఏదేదో చెప్తూ ఉంటారు దయ్యాలతో మాటలు కూడా సాగిస్తారు నీ పేరేమి నువ్వు ఊరేమి నువ్వెందుకు వచ్చావు అని చాలా కథలు చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయ్యలారా అవి అవసరమంటారా మీకంటే యేసు ప్రభుల వారు గొప్ప కార్యాలు చేయలేదా ఆయన ఎందుకు అడగలేదు మరి మీరెందుకు అడుగుతున్నారు ప్రజల మధ్యన గొప్పవాళ్ళు అనిపించుకోవాలంటే ఏదో ఇటువంటి కార్యాలు మనం చేయాలి ప్రజల దగ్గర గొప్పవాడు కాదు మనం కావాల్సింది ప్రభు దగ్గర గొప్పవాడు కావాలి ఆ విషయం బాగా గమనించాలి యేసు ప్రభుల వారు కూడా రిక్తుడుగా ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలకు భోజనం పెట్టటానికి తన దగ్గర సొమ్ము లేదు తన శిష్యులతో అన్నాడు అయ్యలారా మీరే భోజనం పెట్టమని ఆ తర్వాత సొంకం వసూలు చేయవారు అరషికేలు పన్ను వసూలు కొరకు వస్తే తన దగ్గర లేదు ఆయన పేతుని సముద్రంలోకి వెళ్ళి చా గాలం వేసి చేపను పట్టమన్నాడు దాని నోట్లో షెక్యలు ఉంటుంది మన కొరకు అరశకేలు అరశక్యాల పన్ను కట్టమని చెప్పాడు ఏసయ్య దగ్గర డబ్బు లేదు ఏసయ్యతో పాటు ఇంకా పేరు ప్రతిష్టలు లేవు ప్రియులరా గమనించాల్సింది ఆయన ఆశించలేదు ఈ రోజున సేవకుడితో మనం చేరాలంటే ఇటువంటి సేవకుడు అవసరం తన శిష్యులు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నింటినీ మన్నించాడు ఆయన ఆ తప్పులన్నింటినీ క్షమించేశాడు నీవిలాగా నువ్వు అలాగాని ఎవరితో చెప్పలేదు వారితో కూడా చెప్పలేదు ఆ రీతిగా సేవ మనం చేయాలి నాకు యేసుప్రభుల వారు సాదృశ్యం నాకు బాప్తిస్వం ఇచ్చు యోహాను సాదృశ్యం నాకు మోసే సాదృశ్యం వారిని అనుసరించి సేవ చేయాలని ఆశ యేసు ప్రభులు వారి తరువాత అపోస్తలు వచ్చారు అపోస్తలలో పేతురు యోహాను యాకోపు పౌలు వీళ్ళందరూ కూడాను ఎంత గొప్ప పరిచర్య చేశారు ఏ రోజు వారు సేవలో వెనక్కి తిరిగింది లేదు ఎన్ని శ్రమలైనా భరిస్తూ నిలబడ్డారు తప్ప సేవలో వెనక్కి తిరగలేదు ఏ రోజు వారు నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగింది లేదు ఆ రీతిగా ఎంతో శ్రద్ధతో వారు ప్రభు రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు వీళ్ళరా గమనించాలి పేతురు కూడాను పేతురు చాలా గొప్పవాడు యోహాను కూడా యేసు ప్రభుల వారి నిమిత్తమై యోహాను తల క్రిందులుగా సెలువ వేయబడ్డాడు ఆయన కొరకు అంత సమర్పణ కలిగి పరిచయం చేశాడు టీలరా పేతురు కూడా పౌలు గారు కూడా అపోలో కూడా తీతు తీతు కూడాను తిమోతి కూడాను అందరు భక్తులు అంత త్యాగంతో వారు పనిచేస్తూ వచ్చారు ఎవరికే ఆస్తులు లేవు సుమా ఎవరికీ వస్తువులు వాహనాలు లేవు సుమ వారి ఆస్తి అంతా ప్రభుల వారి మరి ఈ కాలం యేసు ప్రభుల వారి తర్వాత మొదట ఆస్తులు ఇండ్లు భా భవనాలు భూములు బంగ్లాలు ఇవన్నీ కూడా బంగారం ఇవన్నీ కూడా మొదట నన్ను దేవుడు ఆశీర్వదించాడంటారు మరి ఆ అంత గొప్ప పరిచయం చేస్తే వారికి ఈ ఆశీర్వాదం లేదేంది పౌలు గారు అంటున్నారు దేవుని ఎదుట నాకు అతిశయ కిరీటం మీరే కదా అని తప్పి తిరుగుతున్న ప్రజలకు సువార్త చెప్పి వారిని సన్మార్గంలో పెట్టి వారిని ప్రభు కొరకు వైరాగ్యంగా జీవించే వారినిగా చేసి మీరే దేవుని ఎదుట నాకు అతిశయ కిరీటం అని చెప్పాడు అంటే దేవుడు నన్ను పిలిచి ఓ శ్రేష్టమైన కిరీటాన్ని నాకు ఇస్తాడని ఆ స్థలంలో మాట్లాడారు ఈరోజు సేవకులు ఎవరు అది మాట్లాడడం లేదు కదా ఈరోజు సేవకులు అంతా కూడా విచిత్రమైనటువంటివి అది కొనాలి ఇది కట్టాలి అది నిర్మాణం చేయాలి బాబేలు గోపురాన్ని కట్టాలి ఆకాశం గోపురాన్ని కట్టాలి ఇంత విస్తీర్ణం కావాలి ప్రజలందరూ ఎక్కడికి రండి ప్రజలు ఎక్కడ ఇవ్వండి అయ్యో దేవ ఇలాగైపోయాలి ఆ దినమున భక్తులకు ఈ దినాన భక్తులకు సంబంధాలు ఎక్కడ బైబిల్ చదివిస్తాయి కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం చేయాల్సింది మనం విడిచిపెట్టి రావాలి ప్రభు దగ్గరికి ప్రభు పని చేయటానికి ప్రియుల దేవుని వాక్యంలో మనం ఏం విడిచిపెట్టాలి అంటే ఒకసారి బైబిల్లో నెహమ్య గ్రంథం పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం చదివితే ఇజ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తేగ సేవ చేయి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములగుటకు ప్రతిష్టములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచాలి మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని చెప్తూ ఉన్నారు దైవ జనాంగమా గమనించాలి వీరు విడిచి మోసే దగ్గరికి వచ్చారు అయితే ఇక్కడ వారు మా దేవుని మందిరాన్ని మేము విడవనే విడవమని చెప్పారు ఎంత గొప్ప మాట ఓసారి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదవచనంలో చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట ఉపదేశం వారి చెవిని తెరవజేయను పాపం విడిచి రండని ఆయన ఇచ్చుచున్నాడు వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెలబుచ్చదురు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించదరు అని వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప మాట ప్రియులరా ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవండి పాపం విడిచిపెట్టి రమ్మని దేవుడు ఆజ్ఞయించుతున్నాడు వారు కించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెలబుచుదరని వాక్యం సెలవిస్తుంది ప్రియుల దేవుని పిల్లలు మీరు ఆ కృపగల దేవుని యొక్క ఆలోచనలు విని మీరు బలపడాలని ప్రభు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒక్కసారి కీర్తనలు ముప్పై డెబ్భై సారీ సామెతల గ్రంథంలో సారి కీర్తన ముప్పై ఏడు ఎనిమిదిలో చదువుకుంటే ఇంకొక మాట రాయబడి ఉంది ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవుని దగ్గరికి రావటానికి దేవుని పని చేయటానికి ఏం విడిచిపెట్టాలి కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడికే కారణము అని వాక్యం సెలిస్తుంది కీడు చేయి వారందరూ నిర్మూలమవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కోపం విడిచిపెట్టి రావాలి ఆగ్రహం విడిచిపెట్టి రావాలి అది వ్యసన పడకము అది కీడుకే కారణం అంటాడు ఇవి విడిచిపెట్టి ప్రభు పరిచర్యకు రావాలి మనము కోపపడే పని చేస్తున్నామేమో కీడు చేసే పని చేస్తున్నామేమో దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావడం చాలా మంచిది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తది ఒకసారి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం చూస్తే వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది చూడండి నేను జ్ఞానిని కథాన్ని అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అని వాక్యం సెలవిస్తుంది పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చదివితే అక్కడ కలహారంభము నీటి గట్టున పుట్టును పదిహేడో వచనం పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచనంలో అంటాడు వివాదం అధికము కాక దాన్ని విడిచిపెట్టాలి అంటాడు చాలామంది వివాదాలు పెంచుకుంటారు నేను గొప్ప నువ్వు గొప్ప అని అది అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టమంటాడు ఇవి విడిచిపెట్టి ప్రభు పరిచర్యలోకి రావడం ఎంతైనా ఆశీర్వాదకరం నువ్వు దేన్ని విడిచిపెట్టావు ప్రభు ప్రియ ప్రియమైన పిల్లలారా దేవుని పరిచర్య చేసే మనకు ఒక ప్రశ్న మనం దేవుని దేనిని విడిచిపెట్టాము ఇంకా దేన్ని విడిచిపెట్టాలి ఇంతవరకు మీరు విన్నదాన్ని విడిచిపెడితే మీరు ధన్యులు దేవుని పరిచర్య చేయుటకు అర్హులు దేవుడు ఆ కృప మీకు దయచేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్